ఇప్పుడు చెప్తున్న వీళ్ళందరూ సమక్షంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే నాకున్న దారులు రెండింటిలో ఒక దారిలో వెళ్దామని నిర్ణయం తీసుకున్నా. ఇప్పటి వరకు నేను అపాయింట్మెంట్ కోరలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని కలవలా. మరోసారి బల్ల గుద్ది చెప్తున్నా, చంద్రబాబును నేను కలవలా, లోకేష్ బాబును నేను కలవలా, అలాగే ఉమామహేశ్వరరావు, గతిరామరావు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఈ జిల్లాలో వాళ్ళు కానీ అక్కడ కానీ ఎవరిని కలవలా. నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గన్నవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం, నా అనుచరులు సహచరుల కోసం, నా కోసం నేను ఇచ్చిన మాట కోసం, గన్నవరం వేడనన్న మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పనికొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇమ్మని మీరు అపాయింట్ మిమ్మల్ని మీడియా సాక్షిగా అడుగుతున్నా. నేను ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని కూడా నేను కలవలేదు, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా నేను కలవలా, ఎర్రపతినేని శ్రీనివాసరావుని కలవలా, గద్దా రామ్మోహన్ రావుని కలవలా. ఎంతమంది నన్ను కలుద్దామని ప్రయత్నం చేసినా కూడా కలవలా. ఇది ముమ్మాటికి నిజం, ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యంగా నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి గారు. అయితే ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదంటే ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసి ఉండాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నేనైతే కలవలా, మీరు చూపిస్తే, నేను కలిసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఇక పోటీ చేయను. నేను కలవపోయిన 3.5 సంవత్సరాలుగా ప్రతిరోజు పాతివ్రత్యం నిరూపించుకున్నట్టుగా చేసిన అలా చేసి పెనలూరు వెళ్ళిపోతున్నాడు అని నేను పార్టీలో పడిన బాధలు చెప్పట్లా. నాయకుడిగా అది ధర్మం కాదు. టీటీడీ కూడా నా దర్శనం కూడా నాకు డోనర్ టికెట్లు ఉన్నా, డొనేషన్ ఇంతకు వెళ్ళా. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పార్థసారథి గారు టీటీడీ మెంబర్ కూడా అతను దర్శనానికి తీసుకెళ్లాడే తప్ప అలాంటి అవమానాలు కూడా భరించా. ఇప్పుడు చెప్తున్నా వీళ్ళందరి సమక్షంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లో కొనసాగుదాం అనుకుంటే నాకున్న దారులు రెండింటిలో ఒక దారిలో వెళ్దామని నిర్ణయం తీసుకున్నా. ఇప్పటి వరకు నేను అపాయింట్మెంట్ కోరలా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని కలవలా. మరోసారి బల్ల గుద్ది చెప్తున్నా, చంద్రబాబును నేను కలవలా, లోకేష్ బాబును నేను కలవలా, అలాగే ఉమామహేశ్వరరావు, గతిరామరావు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఈ జిల్లాలో వాళ్ళు కానీ అక్కడ కానీ ఎవరిని కలవలా. నేను ఇప్పుడు మీ మీడియా ముఖంగా నే గన్నవరం రాజకీయాల్లో నా కార్యకర్తల కోసం, నా అనుచరులు సహచరుల కోసం, నా కోసం నేను ఇచ్చిన మాట కోసం, గన్నవరం వేడనన్న మాట కోసం ఇప్పుడు అడుగుతున్నా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పనికొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇమ్మని మీరు అపాయింట్మెంట్ మిమ్మల్ని మీడియా సాక్షిగా అడుగుతున్నా. నేను ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని కూడా నేను కలవలేదు, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా నేను కలవలా, ఎర్రపతినేని శ్రీనివాసరావుని కలవలా, గద్దా రామ్మోహన్ రావుని కలవలా. ఎంతమంది నన్ను కలుద్దామని ప్రయత్నం చేసినా కూడా కలవలా. ఇది ముమ్మాటికి నిజం, ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యంగా నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి గారు. అయితే ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదంటే ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసి ఉండాలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నేనైతే కలవలా, మీరు చూపిస్తే, నేను కలిసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఇక పోటీ చేయను. నేను కలవపోయిన 3.5 సంవత్సరాలుగా ప్రతిరోజు పాతివ్రత్యం నిరూపించుకున్నట్టుగా చేసిన అలా చేసి పెనలూరు వెళ్ళిపోతున్నాడు అని నేను పార్టీలో పడిన బాధలు చెప్పట్లా. నాయకుడిగా అది ధర్మం కాదు. టీటీడీ కూడా నా దర్శనం కూడా నాకు డోనర్ టికెట్లు ఉన్నా, డొనేషన్ ఇంతకు వెళ్ళా. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు పార్థసారథి గారు టీటీడీ మెంబర్ కూడా అతను దర్శనానికి తీసుకెళ్లాడే తప్ప అలాంటి అవమానాలు కూడా భరించా.